సినీ రంగంలోను రాజకీయాల్లోనూ దూసుకు వెళ్తున్నారంటే అందుకు బలమైన కారణం బాలయ్యకు తల్లి బసవ తారకమ్మ చెప్పిన మాటలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో ఎవరు బాధపడకూడదు, నాలాగా ఆ బాధ్యతలు నువ్వే చూడాలి అంటూ నందమూరి బాలయ్యకు చెప్పిన చివరి మాట. పేద ప్రజల కోసం తన చేతనైనంత సహాయం చేస్తూనే ఉంటారు నందమూరి బాలకృష్ణ అంటున్న సతీమణి వసుంధరాదేవి. హిందూపురంలో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తారంటేనే నందమూరి కుటుంబం హిందూపురం ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన అవకాశం అంటున్నారు. నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ నందమూరి కుటుంబంపైనే ఉంటాయని చెబుతున్న నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవితో మా ప్రతినిధి రామాంజనీలు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రచారానికి చివరి దశకు చేరుకోవడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులు అభ్యర్థి కుటుంబాలు కూడా పీక్లో మొత్తం ప్రచారము హోరెత్తిస్తున్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గెలిపించడానికి బాలయ్య అయితే స్వర్ణాంధ్ర సహకార యాత్ర బస్ యాత్ర శ్రీకారం చుడితే బాలయ్య గెలుపు కోసం ఆయన సతీమణి వసుంధరాదేవి భుజస్కంధాల పైన హిందూపూర్లో ప్రచారం చేస్తున్నారు దాదాపు నెల పైన. ఆ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది కూడా వసుంధరాదేవి గారు ఉన్నారు, ఆమె అడిగి తెలుసు. మేడం చెప్పండి, మొత్తం మీ ఆయన టీడీపీని గెలిపించడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, బాలయ్యని గెలిపించడానికి వసుంధరాదేవి హిందూపూర్లో భుజస్కంధాల మీద ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? హిందూపురం కుటుంబ సభ్యులందరూ చూపించే అభిమానం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ వారి స్పందన చూస్తే వాళ్ళ సమాధానం కూడా అర్థమైంది. ఇక్కడ హిందూపురంలో ఏ కులాలకి మతాలకి దేనికి సంబంధం లేకుండా మేమందరం ఒకటిగా ఉంటామండి. ఇక్కడ వాళ్ళు వారు బాలకృష్ణ గారి మీద పెట్టుకున్న నమ్మకం, ఆయనకు వాళ్ళకు వాళ్ళకి ప్రామిస్ చేసిన కోరికలు కాకుండా మిగతా అన్ని కూడా చాలా పనులు చేసి పెట్టారు. అసలు హిందూపురం అడుగు పెట్టినప్పుడే వాళ్ళు అసలు హిందూపురం అడుగు పెట్టిందే ఓన్లీ బికాజ్ మావయ్య గారు ప్రామిస్ చేసి పూర్తి చేయ పనులన్నీ పూర్తి చేయడానికి వచ్చారండి. వచ్చిన వెంటనే వారు అందరూ ఇక్కడ మాకు ఏమీ వద్దు, మాకు నీళ్ళ సమస్య తప్ప వాటర్ని తీసుకురండి హిందూపురంకి అని రిక్వెస్ట్ చేశారు. ఆ పట్టుబట్టి ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా చాలా కష్టమైన పని, మీరు అది చేయటం చాలా కష్టం, మీరు ప్రామిస్ చేస్తున్నారండి అన్నారు. బట్ పట్టుబట్టి అతి కష్టంగా పట్టుదలతో ఎలాగైనా తీసుకురావాలని సాధించారు. ఇక్కడికి నీళ్ళు వచ్చాయండి, అది ఫస్ట్ సక్సెస్ వారికి. అది చూసిన తర్వాత అన్న క్యాంటీన్ వైసీపీ వాళ్ళు క్యాంటీన్ క్లోజ్ చేస్తే వారు చాలా బాధపడ్డారు. నోటి దగ్గర భోజనం కూడా తీసిస్తారని చెప్పి వారు సొంత నిధులతో ఎలాగైనా సరే నేను భోజనం పెట్టాలని 2 రూపీస్కి పర్ మీల్ అని ఇక్కడ స్టార్ట్ చేశారండి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఈ రెండు చూసి ఏదైనా మనం సాధించగలుగుతామని ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం స్టార్ట్ చేశారు, అది సూపర్ సూపర్ సక్సెస్ అయిందండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ మా మీద పెట్టుకున్న నమ్మకం, మేము ఎటు తక్కువ చేయకుండా మేము వారు అడిగిన దానికంటే మేము ప్రామిస్ చేసిన దానికంటే చాలా పనులు చేసామండి. ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ సో మెనీ అంటే చెప్పడానికి ఒక పెద్ద లిస్ట్ ఉందండి, చెప్పడం చాలా కష్టం. అండ్ ఇక్కడ వాళ్ళ నమ్మకం మట్టుకి మేము నిలబెట్టుకున్నాము, అందుకే వారి అభిమానంతో మాకు ఇక్కడ సమాధానం అర్థమైపోయిందండి. వారు పెట్టుకున్న నమ్మకం మేము ఎలాగైనా ఫుల్ఫిల్ చేస్తామండి. మేడం మీరు చెప్పండి, అంటే చిలమత్తూరు కానీ లేపాక్షిలో రైతుల సమస్యలు కూడా మీరు అయితే రాగి కంకులు కోసారు, రైతుల కష్టాలు విన్నారు, పొలాలు లేక రైతుల సమస్యల మీద ఎలా స్పందించారు రే? మేము యాక్చువల్లీ ప్రతి వార్డు ప్రతి సందు ప్రతి గల్లీ అన్నీ మేము విజిట్ చేసామండి. వారందరూ చాలా సమస్యలు చెప్పారు, అన్నీ మా నోటీస్కి వచ్చినాయండి. ఇప్పటివరకు చాలా తీర్చాం, కానీ అసలు పవర్లో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే హిందూపురానికి అభివృద్ధి చేసాము, వాళ్ళ సమస్యలు తీర్చాము. పవర్ లేనప్పుడు కూడా బాలకృష్ణ గారు కొన్ని విషయాల్లో సొంత నిధులు, కొన్ని విషయాల్లో ఎంపీ ల్యాడ్స్ అండ్ చాలామంది ఎన్ఆర్ఐ సపోర్ట్తో మేము ఎన్నో వాటర్ ప్లాంట్స్ కానీ ఏ సమస్య చెప్పినా మేము చేసామండి. అలాంగ్ విత్ దట్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ చేయకపోయినా బాలకృష్ణ గారు ఎలాగైనా సరే ఇక్కడ మన పార్టీ వేరే పార్టీ అనే సమస్య లేకుండా కోవిడ్ రిపోర్ట్తో వచ్చిన వాళ్ళందరికీ కోవిడ్ కిట్స్ ఇచ్చి వాళ్ళని బ్రతికించుకున్నారండి. మన వాళ్ళని మన బంధువుల్ని ఇక్కడ హిందూపురం బంధువుల్ని మేము కాపాడుకోగలిగాము.
అందుకే నందమూరిపురం అంటారండి. నందమూరి కుటుంబం ఎప్పుడు హిందూపురానికి సపోర్ట్ గా ఉంటుందండి. ఇది అంటే మొత్తానికి ఏదైతే బాలకృష్ణ ఎక్కడున్నా కూడా హిందూపుర నియోజకవర్గాన్ని డెవలప్ చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ఆయన ఎజెండా. ఖచ్చితంగా 2014లో పవర్ ఉంటే నీళ్లు శాశ్వత పరిష్కారం చేశాడు. 2019 నుంచి 2024 ప్రభుత్వం లేకపోయినా ఆయన సొంత నిధులతో ఏదైతే కరోనా కష్టకాలంలో కానీ లేకపోతే అన్నా క్యాంటీన్ కానీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు 2024లో వన్ సైడ్ విక్టరీ బాలయ్య అని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. ఖచ్చితంగా బాలయ్య చేసిన సేవలకే ఈరోజు నందమూరి హిందూపూర్ ప్రజలు నందమూరి బాలయ్యకి బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన సేవలు గుర్తించారు కాబట్టి ప్రజలంతా కూడా నందమూరి బాలకృష్ణ వైపు ఉన్నారు. ఖచ్చితంగా 2024లో 14-19 కంటే భారీ విక్టరీ రికార్డు క్రియేట్ చేయబోతున్నారని ప్రచారంలో అయితే స్వయాన బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ప్రజల మధ్య తిరుగుతూ ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రజల సమస్యలనే 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది, బాలయ్య గెలవబోతున్నారు, మరింత డెవలప్మెంట్ చేసి చూపిస్తామని వసుంధరాదేవి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. విడచన్ జయరామ్తో రామంజలి హిందూపూర్ నుంచి మహా